హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము గాయ్స్ ఈరోజు లక్ష్మి పొలం వెళ్ళింది పిన్ని వాళ్ళ పొలమే వెళ్ళిందనమాట అయితే ఇక ప్రభాసు నేను ఇంట్లో ఉన్నాము అయితే మా ఇద్దరి మీద కలిపి ఒక వీడియో ఏదైనా చేద్దామని ట్రై చేశాము కొంచెం కుదరలేదు అయితే ఇక హర్ష ఏమో స్కూల్కి వెళ్ళాడు మేము ఉంది ఇద్దరమే కాబట్టి ఇంట్లో మాకేం తోచట్లేదు అందుకని పొలం వెళ్దాం అనిపించింది ఎటు పొలంలో లక్ష్మి పనిచేస్తూ ఉంది కదా లక్ష్మి దగ్గరికి వెళ్దాం అనిపించింది అందుకే ఇలా బయలుదేరి వెళుతూ ఉన్నాము ఆల్రెడీ సగం దూరం పైగా వచ్చేసాము నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట అంటే బైకు లేదు ఫ్రెండ్స్ బైకు తమ్ముడు వేసుకెళ్ళాడు పొలానికే అందుకే మేము నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా సేపట్లో లక్ష్మి దగ్గరికి వెళ్తాము సరే ఏదేమైనా ఈరోజు ఒక వ్లాగ్ వీడియో చేస్తున్నాము సరే పదండి వెళ్దాం సరదాగా ప్రభా చింతకాయలు ఉన్నాయని చూడు ఉన్నాయా అసలు లేవా సీజన్ అయిపోయింది కదమ్మా అందుకే లేవు సర్లే ఇంకరా గాయ్స్ పొలం దగ్గరలోకి అయితే వచ్చేసాము మరి లక్ష్మి ప్రభాసం చూస్తే పిల్లోడిని ఎందుకు తీసుకొచ్చావు పొలానికి నరుస్తుందేమో ఏం చేస్తామండి మరి ఇంటి దగ్గర మీ ఇద్దరం కలిసి వీడియో చేద్దాం అనుకుంటే అక్కడ మైకులు పెట్టారు ఆ మైకుల సౌండ్లో వీడియో కుదరలేదు అందుకే ఇలా పొలం వచ్చేస్తున్నామన్నమాట సరే చూద్దాం ఏమంటుందో పదండి మా తమ్ముడు వర్క్ చేస్తున్నాడండి ప్రభా పొయ్యి అక్కడే ఉంది బాబాయ్ తీరేదా మర్చిపోయాడా ఏమిటి ఫ్రెండ్స్ ఇదిగో మొన్న మనం కర్రీ చేసుకున్నాం కదా ఎగ్ చికెన్ ఫ్రై ఆ రోజు పొయ్యి ఇక్కడే వదిలేసాము బాగా నిప్పులుండి వేడిగా ఉందని చెప్పేసి అది కాక చీకటి పడదు కదా అందుకే వదిలి వెళ్ళేసామన్నమాట తమ్ముడు తీస్తాడులే అని ఆయన మర్చిపోయి ఉంటాడు ప్రభా దీని సంగతి తర్వాత చూద్దాం కానీ ముందు అమ్మని కలుద్దాం పదా ఏది ఎక్కడుందమ్మ చూడు ఏ పొలంలో ఉందో చూడు పిన్ని వాళ్ళ పొలంలో గాయ్స్ అదిగో పిన్ని వాళ్ళ పొలంలోకి వచ్చేసాము అదిగో దూరంగా లక్ష్మి కనిపిస్తుంది అది అక్కడ తీస్తున్నారనమాట వెళ్దాం దగ్గరికి ఏం నిదానంగా తీయటం పూలు తగ్గిస్తా గణపతి ఆకే పంచా వెళ్ళిపోవాలా చివరికల్లా మళ్ళీ ఇటు మళ్ళీ చివరికి వెళ్ళిపోండి అప్పుడిస్తా డబ్బులు లేదంటే ఈయన దోకు దోకు ఎట్టు ఇటు దోకు ఇదిగో ఇటు దోకు ఓ ఎట్ట కాదు ఇదిగో ఎత్త పొద్దు అన్నం వచ్చి నువ్వు తీసింది ఇంతేనా మళ్ళీ వెనుకపోతున్నావు ఏంది ఇటు తిరుగు ఇటు పో ముందుకు పో కూర్చో కానీ నువ్వు వెట చేస్తున్నావు చూస్తా ఇయ్యాల పని వైన వండొద్దు వద్దులే తెలీదు వర్షం పడి బాగా వారం రోజుల నుంచి వర్షాలు పడి బాగా నాని ఉంటే పైపైన బీగుతున్నవే నారు బీగినట్టు బ్యాక్ రెండు చేతులు బట్టి ఏంటిది నేను బీగకూడదులే నారు బీగినట్టు బీగటం అన్నావు గాయస్ ఇదిగో లక్ష్మి చూడండి వర్క్ ఎలా చేస్తుందో హాయ్ చెప్పు మరి చెప్పు పర్లేదు మట్టి చేతులు ఆయన ఏం కాదు ఆయన
అచ్చా పోయిందా బాబుబడికి? వెళ్ళాడు స్కూల్కి వెళ్ళాడు. ఫ్రెండ్స్ ఇది మునగ తోట అన్నమాట. ఇది 4 సంవత్సరాల నుంచి చేస్తున్నారు వీళ్ళు. ఇలా ఫస్ట్ ఇయర్ ఒక ఏడు వేస్తే చాలు, తర్వాత ఇంకా మొద్దులే ఎగురు పెడతాయన్నమాట. ఫస్ట్ ఇయర్ మాత్రమే విత్తనం వేసుకోవాలి, తర్వాత వచ్చేసి ఇంకా మొద్దులే ఎగురు పెడతాయి. వాటిని సేవ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మధ్యలో ఏదైనా గ్యాప్ ఉంటేనేమో విత్తనాలు నాటుకోవచ్చు మళ్ళీ. ఇది వచ్చేసేమో వంగతోట, మా రెండో పిల్లి వాళ్ళది. దీని అవతల పొలం వచ్చేసి మాది అన్నమాట. చెట్టు నీడ బాగుంది ప్రభా, చీర కూర్చోడానికి. గుచ్చుకుంటే జాగ్రత్త, తాగేసి. సరే మన వాళ్ళకి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. వాళ్ళ ఊర్లలో కూడా ఇలాంటి పనులు స్టార్ట్ అయ్యే ఉంటాయి ఆల్రెడీ, పొలం పనులు. అవును గాయ్స్, మా పొలం వచ్చేసి మా తమ్ముడే వేశాడు. మరి ఏం పంట వేశాడో ఏంటో ఒకసారి చూసేద్దాం, పదండి. గాయ్స్ ఇదిగో అబ్బా చూడండి, మునగ పంట వేశాడు తమ్ముడు. అక్కడేదో మరి ఏదో కట్టాడు, చూద్దాం పదండి ఏంటో అది. ఇదిగో ఇక్కడైతే ఏదో మొత్తానికి మడుల్లాగా కట్టాడు. ఇవి నాకు తెలిసి ఆకుకూరలు చల్లి ఉంటాడు. మొత్తానికి 7-4 ఎకరాలు తీసుకున్నాడండి తమ్ముడు. సరే 4 ఎకరాల్లోనూ మునగే వేశాడు అనుకుంటున్నాను నేను, దాదాపుగా అదే వేసి ఉంటాడు పంట. ఫ్రెండ్స్ ఇదిగో ఇది మన బోర్వెల్ అన్నమాట. ఒకసారి ఆన్ చేసి చూద్దామా కరెంట్ ఉందో లేదో, మరి చూద్దాం. ఫ్రెండ్స్ పొలతో వేస్తున్నాను నేను. రైతు అనేవాళ్ళు ఎవరైనా సరే బోర్వెల్ ఇలాంటి స్విచ్లు పొలతో వేసుకోవాలి. అది వెండి పొలతో, పచ్చి పొలతో కాదు. ఇది హై వోల్టేజ్ పవర్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఓ పవర్ ఉంది ఫ్రెండ్స్, ఇదిగో చూడండి. ఇదిగో అబ్బా ఆ ఫోర్స్కి గొట్టాన్ని కూడా నెట్టేసింది. సరే చూశారు కదా, ఇక ఆఫ్ చేసేద్దాం. మళ్ళీ నీళ్లు ఎక్కువగా వెళ్ళిపోతాయి, అసలే వర్షాలు పడ్డాయి కదా, మొక్కలకు ఎక్కువ అవుతాయి నీళ్లు. ఫ్రెండ్స్ ఇదిగో చూడండి, ఒక్కసారి చూడండి, ఇదిగో నీళ్ళు ఎలా వెనక్కి పీల్చుకుంటుందో చూడండి. బోర్వెల్ అదిగో పీల్చేసుకుంటుంది బాగా. ఇది ఇక్కడ చూడండి లోపలికి ఎలా వెళ్తున్నాయో. అయ్యో మీకు కనిపించట్లేదు అనుకుంటా. ఇదిగో మళ్ళీ జాగ్రత్తగా మూత పెట్టేస్తున్నాను.
రాయి కూడా పెట్టి ఉంచారు కిందాక, ఆ రాయి కూడా పెట్టేస్తున్నాను. అయిపోయింది, సరే ఇక వెళ్దాం పదండి. ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు, ఏదో ఆటో వచ్చిందంట. పక్క చాల వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వెళ్తున్నారు, వాళ్ళతో పాటే లక్ష్మి కూడా వెళ్తుంది. మరి ఈ వీడియో ఇంతటితో ముగించేద్దామా? మరి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.